हाय हेलो फ्रेंड्स वेलकम टू अवर चैनल तेलुगु युवरैतु ईरोजु मनम मेदक डिस्ट्रिक्ट कौडिपल्ली मंडल तुनिकी ग्रामंलोनी डाक्टर डी रामनायुडु विज्ञान ज्योति रूरल डेवलपमेंट कॉलेज को वच्चिनम इक्कड रकरकालैन पंटलनु पंडिंचडम जरुगुतुंदि अंदुलो सपोटा अने ओक तोटकि रावडम जरुगुतुंदि प्रेजेंट अयिते मनम इक्कड सपोटा तोटलु उन्नाम इक्कड चूसुकोवच्चु ఒక 50 కి పైన సపోటా చెట్లను పెట్టడం జరిగింది ప్రజెంట్ అయితే మనం ఈ సపోటా చెట్ల గురించి తెలుసుకుందాం చూసుకోవచ్చు మనం చెట్లు అయితే చాలా అధిక సంఖ్యలో ఉన్నాయి ఒక్కొక్క చెట్టు దాదాపు ఒక 200కు పైగా కాయలు కాయడం జరుగుతుంది ఇంకా ముందటికి వెళ్ళినట్టు అయితే చాలా చెట్లు ఉన్నాయి ఒకసారి ముందటికి ఇక్కడ మనం చూసుకోవచ్చు ఇక్కడ ఇదంతా కొంచెం ఫారెస్ట్ ఏరియా కాబట్టి కోతులు ఇక్కడ పండ్లనైతే విపరీతంగా రాలేయడం జరుగుతుంది దీనివల్ల రైతులకి కావచ్చు లేదంటే ఇక్కడ యాజమాన్యానికి కావచ్చు కొంచెం దిగుబడి అనేది తక్కువ రావచ్చు సో కోతులని కొంచెం అవాయిడ్ చేసేలాగా ఏదైనా ఒక పరికరాన్ని వాడాలి అట్లయితేనే ఫార్మర్స్ ఎంతో కొంత సంపద అనేది వాళ్ళకి కలుగుతుంది మొక్కలు 2 నుంచి 3 సంవత్సరాల వరకు కాపు కాస్తుంది తినడం వల్ల ఆరోగ్యానికి కూడా ఎటువంటి హానికరం ఉండదు చాలా మంచిది ఆరోగ్యానికి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం సపోటా తోటలో చూస్తున్నాం కదా రకరకాల ఫ్రూట్స్ ఒకటి చిన్న సైజులో కావచ్చు ఒకటి పెద్ద సైజులో ఉన్నాయి అయితే ఇప్పుడు ప్రజెంట్ మనం ఈ సపోటా ఫ్రూట్స్ గురించి కొంచెం డెప్త్గా తెలుసుకుందాం ఇక్కడ ఉన్నటువంటి సార్లని కావచ్చు ఫ్యాకల్టీని కావచ్చు మేము కలవడం జరిగింది వాళ్ళ పర్మిషన్తోనే ఇప్పుడు ఈ సపోటా తోటలో ఈ కన్ అనేది ఇస్తున్నాము మనకి లభిస్తుంది అదేవిధంగా మనకి की కంటి చూపు ఈ సపోటా ఫ్రూట్ తినడం వల్ల కంటి చూపు కూడా ఎటువంటి ప్రమాదం ఉండదు కంటి చూపు ఎంత దూరమైనా మనం చూసుకోవచ్చు ఎందుకంటే ఈ ఫ్రూట్ లో అటువంటి విటమిన్ సపోటా ఫ్రూట్ లో గుజ్జుకి త్వరగా జీర్ణం చేసే గుణం ఉంటుంది అదే విధంగా ఈ ఫ్రూట్ లో విటమిన్ ఏ ఉండి వృద్ధాప్యంలో కంటి చూపు బాగుండడానికి తోడ్పడుతుంది ఈ సపోటా ఫ్రూట్ లో శక్తిని ఇచ్చే గ్లూకోజ్ అధికంగా లభిస్తుంది సహజంగా మనం బయట చూసుకున్నట్లయితే క్రీడాకారులు ఎవరైతే రకరకాలమైన క్రీడల్లో పాల్గొంటారో నిపుణులు సపోటా ఫ్రూట్ తినడం వల్ల వారికి శక్తిని అధికంగా ఇచ్చి ఆ క్రీడల్లో ఎక్కువ ఇస్తుంది కాబట్టి నిపుణులు సూచించడం జరుగుతుంది ఫ్రెండ్స్ మనం వీడియో స్టార్టింగ్ లో చెప్పుకున్నాం కదా స్టార్టింగ్ లో ఒక చెట్టుకి 200కు పైగా కాయలు కాయడం జరుగుతుంది ఒకసారి మనం ఇక్కడ ఈ చెట్టుకి ఒక కొమ్మకి చూసుకోవచ్చు ఒకటే దగ్గర 100కు పైగా కాయలు ఫ్రూట్స్ కాయడం జరుగుతుంది ఒకసారి మనం క్లియర్ గా చూసుకోవచ్చు చూడండి ఇదే కొమ్మకి 100కు పైగా ఒకటే దగ్గర ఫ్రూట్స్ కాయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇంతటితో మన వీడియోని ముగిస్తున్నాము దయచేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మమ్మల్ని ప్రోత్సహించండి ఓకే ఫ్రెండ్స్ మరిన్ని అప్డేట్స్ మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్